గురించి బట్ జీవన్ రెడ్డి యువసేన పేరుతో మీరు మీ అంచర్లు మీరు దొరికిన భూముల కబ్జా చేస్తున్నారు నియోజకవర్గంలో ఇది ప్రధాన జీ తెలుగు న్యూస్ సాక్షిగా మీరు వివరణ ఇప్పుడు ఒక వివరణ ఏం లేదు భరత్ గారు నీ భూమి ఉంది నీ భూమి కబ్జా అయితే జీ తెలుగు ఛానల్ రెండు గంటలు నేను కాదు కెమెరామెన్ లేదు కెమెరామెన్ భూమి భూమికి కబ్జా చేసి ఒకడు మా భూమిని కబ్జా మా ప్రభుత్వ భూమికి కబ్జా చేస్తే ముఖ్యమంత్రి గారు చూస్తారా నా సీటు రెండు నిమిషాలు వీక్ అవతల పడేస్తాను ఎమ్మెల్యే పదవి జిల్లా ప్రెసిడెంట్ పియూస్ అరవింద్ ఒక రెండు నిమిషాలు తీసేస్తారు మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కొడుకు అయినా బిడ్డ అయినా ఎవరైనా వదిలే తప్పు చేస్తే అవినీతి చేస్తా అని చెప్పాడు మేము ఎక్కడ తప్పు చేయలేదు తప్పు చేయలేదు కాబట్టి రెండోసారి ఎమ్మెల్యే అయినా అప్పట్లో ఉన్న ఈ డిఫరెన్స్ మాకు మాట మాట జరిగింది ఎక్కడంటే నేను ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గురించి ముఖ్యమంత్రి గారు ప్లేస్ ఇయ్యమని చెప్తే ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీ ఆఫీసులు ఇవ్వకపోతే అక్కడ కొంచెం మాట మాట పెరిగింది తప్ప నాకు భూముల విషయంలో ఎప్పుడు ఎక్కడ లేదు అట్లాంటి ఏమైనా ఉంటే జీ తెలుగు సాక్షిగా ఇచ్చేస్తాను రాసి ఇచ్చేస్తాను మీ వల్లే ఆమె ట్రాన్స్ఫర్ అయిందా నుంచి కలెక్టర్ లేదు అసలుకి కాదు తప్పది అసలు ఆమెకు మాకు ఎట్లాంటి ఇబ్బందులు ఏమి లేకుండే ఆమె ఆల్రెడీ ఆమె పీరియడ్ అయిపోయింది పీరియడ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది